మిక్సీ జార్లో ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు, 3 లవంగాలు, 2 యాలకులను వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద వెల్లుల్లిపాయని వేసుకొని సరిపడా లావు ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి కారము రెడీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల నూనె వేసుకొని అది వేడి అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి అవి కూడా వేగాక 6 గుడ్లను కొట్టి వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించాలి. 2 నిమిషాలు ఉంచిన తర్వాత గుడ్డుని ఎక్కువగా పొడిపొడిగా చేయకుండా వేరొక వైపుకి ఇలా కట్ చేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇలా గుడ్డు మొత్తం ఉడికిపోయి ఇలా నురుగ వచ్చేటప్పుడు దీన్ని ఒక పక్కకు అనుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారంని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉంచాలి. ఇలా 1 నిమిషం ఉంచిన తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకొని సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని 2 నుంచి 3 నిమిషాల వరకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్డు వెల్లుల్లి కారము రెడీ.